पैराडाइज वैली नेवाडा। కానీలేస్ ఎక్కడున్నాడో చెప్పు. పైన పైన ఉన్నాడు, చెప్పకు చెప్పకు. లోగాన్ అందరినీ చంపుకుంటా పైకి వెళ్తాడు. ఓ మై గాడ్, లోగాన్ గేట్ ఓపెన్ చేసిన వెంటనే షాక్ అవుతాడు. ఎందుకంటే డాటర్ కార్నేలియస్ మళ్ళీ వెపన్ ఎక్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాడు. అక్కడనే ముగ్గురు పిల్లలు పనుకొని ఉన్నారు. ఓ నో, హాయ్ వుల్వరిన్, నువ్వు వచ్చేసావా? నీ రాక కోసమే ఎదురు చూస్తున్నాను. నీ కోసం నేను ఎన్నో కోట్లు ఇట్లా ఖర్చు పెట్టాను, లాస్ట్కి నువ్వు వచ్చావు. కార్నేలియస్, ఎందుకని ఇదంతా చేస్తున్నావు? వీరందరూ ఎవరు? అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు చెప్పు నాకు. గతంలో నేను చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాను, కానీ దానివల్ల ఎంతో గొప్ప పని అయింది. నేను మళ్ళీ అదే చేయాలనుకుంటున్నావు. అరే ఏం చెప్తున్నావు చెప్పు చక్కగా. నేను ఒక గొప్ప పని చేశాను, దానివల్ల అందరు నన్ను వుల్వరిన్ని తయారు చేశారని అనుకునేవారు. అవును, నేను తయారు చేసింది అన్బీటబుల్, ఎవరు దాన్ని అట్టుకోలేకపోయారు. కానీ నాకు ఇంకా కావాలి పేరు, చాలా గొప్ప పేరు కావాలి నాకు. నాకు ఈ పేరు సరిపోదు, ఇదే నా డ్రీమ్. ఈ డ్రీమ్ని నేను నిజం చేయాలని అనుకుంటున్నా. మరి వీళ్ళందరూ ఎవరు? వీళ్ళా? వీళ్ళే నా కళలను నిజం చేసేవాళ్ళు. ఇంకా ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పు నాకు. లక్షల మంది ఉన్నారు. అయితే ఏంటి, నేను సక్సెస్ అయ్యేంత వరకు నేను ఆగను. అర్థమైందా లోగన్? నేను నిన్ను తయారు చేశానుగా, నువ్వు నన్ను తయారు చేయలేదురా. నేను పుట్టుకతోనే ఇలా ఉన్నా, నువ్వు కేవలం అడ్మిటియం నాలో పెట్టావు. ఏదో ఒకటి, నేను ఈ క్లాత్స్ని అన్బ్రేకబుల్గా చేశాను. నీలో అడ్మిటియం పెట్టానని ఎంత ఖర్చు పెట్టాను నేను డబ్బులని. అందుకే నేను నీలాంటి వాళ్ళని తయారు చేసి ఒక గొప్ప వాడిగా కావాలనుకుంటున్నాను. నేను సక్సెస్ కావాలనుకుంటున్నా. దీనికి నేను ఎంత కష్టపడ్డానో నీకు తెలుసా? నీకేమర్థమవుతుంది? అందుకని నా అడ్మిటియం స్కల్ నీకు కావాలి అంతేగా. ఏంటి అడ్మిటియం? ఫుల్ అడ్మిటియం ఎలా చేయాలో నేను తెలుసుకున్నాను. నేను ఎంత కావాలంటే అంత చేసుకుంటాను, నాకు అడ్మిటియంతో అవసరం లేదు. అంతేకాదు, నీ అడ్మిటియం వల్ల చాలా రిచ్ అయ్యాను. నా దగ్గర చెప్పలేనంత అడ్మిటియం ఉంది. నా దగ్గర అడ్వాంటేజ్ ఉన్నా కానీ నా దగ్గర ఒకటి లేదు, అదే నీ హీలింగ్ ఫ్యాక్టర్ నాకు నీ హీలింగ్ ఫ్యాక్టర్ కావాలి. అప్పుడు వుల్వరిన్ తన చేతిని కట్ చేసి అద్దం మీద పెడతాడు. అప్పుడు కార్నేలియస్ ఇలా అంటాడు, ఏంటి నీ చెయ్యి ఎందుకని అట్లా హీల్ కావట్లేదు? ముసలోని అయిపోయినా కదా, నాకు కనబడతలేదు అనుకుంటా. అరే గుండు, నా దగ్గర హీలింగ్ ఫ్యాక్టర్ లేదురా, ఇప్పుడు నువ్వు ఏం చేయలేవురా గుండు. నాకు నీ హీలింగ్ ఫ్యాక్టర్ ఆల్రెడీ దొరికింది వుల్వరిన్. అప్పుడే ఇంకా నుంచి ఒక సోల్జర్ వస్తాడు. ఎవర్రా నువ్వు? అప్పుడు కార్నేలియస్ ఇలా అంటాడు, ఇతన్ని కూడా ఇలానే నేను తయారు చేశాను, కాకపోతే అతనిలో హీలింగ్ ఫ్యాక్టర్ లేదు. కానీ నిన్ను చెప్తే చాలు, ఒరేయ్ కథం చేయరావాన్ని. ఆ సోల్జర్ వుల్వరిన్ మీద చాలా గట్టిగా కొడతాడు, అతని డూప్లికేట్ క్లాస్ అయితే ఇరిగిపోతుంది. ఆ టైంలోనే మిషన్స్ అనేవి స్టార్ట్ అయినాయి. అక్కడ ఉన్న మనుషుల మీద కట్ చేసి వాళ్ళలోకి ఇంజెక్షన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు. లోగాన్ని చాలా గట్టిగా కొడుతున్నాడు అతను. అప్పుడు లోగన్ అంటాడు, నేను ఓడిపోయాను, నేను ఒప్పుకుంటున్నా. అప్పుడు కార్నేలియస్ ఇలా అంటాడు, ఏ ఫినిషింగ్. ఓకే సార్. ఆ సోల్జర్ యొక్క హ్యాండ్ గ్లాస్ మీద పడుతుంది, దానివల్ల ఆ గ్లాస్ అనేది విరిగిపోతుంది. అప్పుడు సారీ అని చెప్తాడు అతను. రేయ్ వేస్ట్గా నా మీద ఎందుకు రా కొడుతున్నావు, వెనకాల చూసుకో. అప్పుడు లోగాన్ గట్టిగా 2 సార్లు అతని మీద కొడతాడు. దాంతో అతను శ్వాస తప్పి కింద పడిపోతాడు. అతను హెల్మెట్ తీసి ఇరుగొడతాడు. అప్పుడు కార్నేలియస్ ఒక రెడ్ బటన్ నొక్కుతాడు, దానివల్ల మొత్తం పని అనేది స్టార్ట్ అయిపోతుంది. అడ్మిటియం ట్యాంక్ అనేది ఫుల్గా నిండిపోతుంది. అప్పుడు లోగాన్ తన రియల్ క్రాస్ బయటికి తీసి అడ్మిటియం ట్యాంక్స్ని కట్ చేసేస్తాడు. దాంతో అడ్మిటియం మొత్తం వుల్వరిన్ మీద పడిపోతుంది. అప్పుడే అతను వెంటనే తన దగ్గర ఉన్న 3 సీరమ్స్ తీసి ఆ 3 పిల్లల మీద గుచ్చుతాడు. మరోవైపు కార్నేలియస్ హెలికాప్టర్ దగ్గరికి ఉరుక్కుంటూ వెళ్తాడు. అప్పుడు అతను చూసుకుంటాడు, ఒక అద్దం ముక్క అతని కడుపులో గుచ్చుకుందని. దాంతో అతను కింద పడిపోతాడు. అప్పుడే అక్కడ ఉన్న వ్యక్తి అతను పట్టుకొనికి వస్తాడు. కానీ వెనకాల వచ్చే వ్యక్తిని చూసి అతను షాక్ అవుతాడు. ఆ భయంతో అతను అక్కడి నుంచి పారిపోతాడు. అప్పుడు కార్నేలియస్ అంటాడు, ఒరేయ్ నన్ను వదిలేసి వెళ్ళిపోకరా రే, కాపాడురా కాపాడు. అప్పుడు మనం వెనకాల చూస్తున్నాం లోగాన్ని. లోగన్ మీద ఫుల్గా అడ్మిటియం అనేది పడిపోయింది. లోగన్ నన్ను చంపకు చంపకు, నేను మళ్ళీ మంచిగా చేస్తాను. వద్దు లోగన్ నన్ను చంపకు చంపకు, వద్దు ప్లీజ్ దగ్గరికి రాకు. లోగన్ కార్నేలియస్ని చంపేసి అక్కడనే పక్కనకి వచ్చి కూర్చుంటాడు. సూర్య రశ్మిని చూస్తూ అక్కడనే కూర్చుంటాడు. అతని జీవితంలో జరిగినవన్నింటినీ గుర్తు తెచ్చుకుంటాడు. తన ఫస్ట్ వుల్వరిన్ కాస్ట్యూమ్, ఫ్రిజిన్తో లవ్, మిలిటరీలో జాయిన్ కావటం, ఎక్స్మెన్ పిల్లలకి టీచింగ్ చేయటం,
అతని ఫస్ట్ వైఫ్ మ్యారికో యాసిదా తనని గుర్తు తెచ్చుకుంటాడు. అలానే వుల్వరిన్ మీద ఉన్న అడ్మిటీ మొత్తం మెరుస్తూ ఉంది. అక్కడనే మన వుల్వరిన్ చనిపోతాడు. ఇప్పుడు ఒక లెజెండరీ మ్యూటెంట్ చనిపోతాడు. ఇంకా వుల్వరిన్ లేడు ఈ లోకంలో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇప్పటివరకు ఈ సిరీస్ మొత్తం చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో రాయండి. ఒకవేళ సిరీస్ కంటిన్యూ అయితే చూద్దాం. సో ఇంతే ఫ్రెండ్స్ వీడియోకి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే యు ఆర్ ఏ లెజెండ్.